కూరగాయల జ్యూస్ కూరగాయల పిప్పితో ఉప్మా. తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో క్యారెట్ ముక్కలు, క్యాబేజీ, అల్లం, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చుక్కకూర వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని జ్యూస్ని పిప్పిని వేరువేరుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పిప్పితో జొన్న రవ ఉప్మా తయారు చేయడానికి ప్యాన్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, కొంచెం మినప్పప్పు, జీడిపప్పు, పల్లీలు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దీంట్లో జొన్న రవ వేసి చక్కగా వేగనివ్వాలి. తరువాత తగినంత ఉప్పు, వేడి నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. సగం ఉడికిన తర్వాత ఈ కూరగాయల పిప్పిని వేసి చక్కగా ఒక 10 నిమిషాల పాటు ఉడికించి దాంట్లో కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం పిండుకొని సర్వింగ్ ప్లేట్లో వేసి పెరుగుతో పాటు వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూరగాయల జ్యూస్ కూరగాయల పిప్పితో.